శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లాలో వాడవాడలు రామనామ స్మరణలతో మారుమోగాయి. అందరికీ మంచి జరగాలని నిజామాబాద్ వాసులు వ్రతాలు పూజలు ప్రార్థనలు చేశారు. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు సంబంధించి ప్రజల అభిప్రాయాలు మా నిజామాబాద్ ప్రతినిధి అశోక్ అందిస్తారు. అవతారాలలో ఒకటైనటువంటి రామావతారం ఈరోజు అయోధ్యలోని రామ జన్మభూమిలో రామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మనం నిజామాబాద్ జిల్లాలోని వివినగర్ కాలనీలో ఉన్నాం. ప్రస్తుతం నిజామాబాద్ వివినగర్ కాలనీలో వీళ్ళు ఏ విధంగా చేసుకుంటున్నారు అనేది మనం కనుక్కుందాం. సార్ చెప్పండి, ఈరోజు అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది, మీరు ఏ విధంగా జరుపుకుంటారు ఇక్కడ? హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. గత మేము 14వ తారీఖు నాడు అంటే దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలు శుద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా అయోధ్యలో శ్రీరాముడి యొక్క ప్రతిష్టాపన సందర్భంగా మా కాలనీ తరఫు నుంచి మా కాలనీ సభ్యులందరి తరఫు నుంచి మంచి సంప్రోషం చేయడం జరిగింది. అప్పటి నుంచి మన ప్రతి గల్లీలో ప్రతి జెండాలు కట్టడం కానీ ఈ తోరణాలు కట్టడం కానీ మరి వివిధ కార్యక్రమాలు మా కాలనీ అందరి ఆశలతో చేస్తున్నాం. ఈ గత 500 సంవత్సరాల రాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన ఈరోజు జరుగుతుందంటే ఇది యావత్ ప్రపంచ 140 కోట్ల ప్రజలందరి ఆశీర్వాదంతో ఎంతోమంది శ్రమపడి కష్టపడి 50 దేశాలుండి మన వివిధ దేశాల నుంచి మన అయోధ్యకు రావడం జరిగింది. అనేక సందర్భం మంచి మంచి ఫ్లైట్లు ఏర్పాటు జరిగింది, రైళ్లు ఏర్పాటు జరిగింది, భక్తుల మంచి సౌకర్యాలు ఏర్పాటు జరిగింది. 1000 కోట్ల రూపాయలు ప్రతి సభ్యుడు 1000 కోట్ల రూపాయలు చందాలు ఇచ్చి ఆ రామమందిరం నిర్మాణం చేయటకు అందరి సహకారం పెద్ద ఎత్తున చేయడం జరిగింది. మరి హిందూ బంధువులందరూ భవిష్యత్తులో కూడా ఐకమత్యంగా ఉండి మంచి కార్యక్రమాలు చేయాల్సిందిగా నేను శివసాయిబాబు ఆలయం తరఫున అధ్యక్షుడిగా కోరుతా ఉన్నాను. అయితే అయోధ్యలో రాముని విగ్రహం ప్రాణప్రతిష్ఠ ఈరోజు జరుగుతున్నది, అంటే మన జనాలందరూ ప్రజెంట్ ఏమనుకుంటున్నారంటే నిజంగానే రాముడు మళ్ళీ ఇంకోసారి వస్తాడని అనుకుంటారు, మీరే విధంగా భావిస్తారు? చాలా బ్రహ్మాండమైన మాట. ప్రతి వ్యక్తికి 500 సంవత్సరాల క్రితం ఈ విధంగా జరిగిందంటే ఎవరికి తెలియదు. ఈరోజు కన్విప్పు జరిగింది. ప్రతి ఇంటిలో సాయంత్రం 6 గంటలకు 5 దీపాలు వెలిగించుకొని ఇక్కడ ఈ శివసాయిబాబా ఆలయానికి ప్రతి ఇంటి నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఆలయంలో కూడా దీపాలు మహిళాశ్రమందరి సహకారంతో దీపాలు కూడా వెలిగించడం జరుగుతుంది. అదే ప్రకారంగా 7 గంటలకు భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీస కావచ్చు, విష్ణు సహస్రనామం కావచ్చు, హనుమాన్ పారాయణం కావచ్చు ఈ 11 నుంచి 12 గంటల మధ్య జరుగుతుంది. సాయంత్రము 7 గంటలకు పెద్ద ఎత్తున ఆర్కెస్ట్రా అంటే భగవంతుని యొక్క నామాలతో భజన కార్యక్రమాలతో మా కాలనీ అందరి సహకారంతో పెద్దలందరి సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు చెప్పండి, రాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మీ కాలనీలో ఏ విధంగా జరుపుకుంటున్నారు? జై శ్రీరామ్. ఇప్పుడు ఇవాళ మన చిరకాల వాంఛ అయినటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణం ఇవాళ ప్రతిష్టాపన జరుగుతున్న సందర్భంగా మా కాలనీలో చాలా ఇదిగా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అలాగే ఈవినింగ్ ఆర్కెస్ట్రాతో పాటు మళ్ళీ అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరికీ. ఈ రాముడి యొక్క ప్రతిష్టాపన, ఈ అయోధ్య దాని గురించి అన్ని కులాలకు అతీతంగా హిందూ బంధువులు అందరూ కలిసి కష్టపడుతున్నాయి. ఇవాళ అంత మంచి దిగ్విజయంగా పూర్తయిందా దానికి మన హిందువుల జన్మ ధన్యమైనట్టే మనం అనుకున్న కళ నెరవేరుతుంది కాబట్టి థ్యాంక్ యూ. అయితే అయోధ్య అక్షింతలు అని మనము గల్లీలో పంచుకున్నాము, ఆ కార్యక్రమం ఏ విధంగా జరుపుకున్నాము? అక్షింతలు పంపిణీ కార్యక్రమం మా వివినగర్ కాలనీలో మేము ఆర్టీసీ కాలనీలో ఉన్న హనుమాన్ మందిర్ నుంచి వైభవపేతంగా తాళమేళాలతో తీసుకొచ్చి ప్రతి ఇంటికి పంపకం చేయడం జరిగింది. ఇక్కడ సాయిబాబా మందిరంలో కూడా పంపకం చేయడం జరిగింది. దీంతోనే మనకు హిందువులందరికీ కూడా ఇది మా కార్యక్రమము మన కార్యక్రమము మనమందరం ఒకటే అనే ఒక ఐక్యత అనేది ఏర్పడుతుంది. ఇది అన్ని పండుగల కంటే ముఖ్యమైన పండుగ భావించి ప్రతి వారు కూడా మన కాలనీలో ఇప్పుడు రంగవల్లులతో అలంకరించి తోరణాలతో అలంకరించుకొని మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఈ కాలనీ సభ్యులు ఎవరైతే ఉన్నారో కాలనీ వారు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయడానికి ముందుకొస్తున్నారు. అయితే పూజలు పురస్కారాలు అనగానే మనకు మహిళా మండలి ఉంటారు, ఇక్కడ కొందరు ఉన్నారు, ఒకసారి వారికి కూడా తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఏ విధంగా చేశారు? ఇవాళ పొద్దున్నే 7 గంటలకు వచ్చిన మందిరం మేము. చక్కగా సత్యనారాయణ పూజ, స్వామివారి అలంకరణ అన్నీ సవినీయంగా జరిగింది. మళ్ళీ రామపాలన వస్తున్నదంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. అట్లనే రావాలని ఉండాలని కోరుకుంటున్నాను. మీ గల్లీలో మీరు ముఖ్యంగా అంటే
అక్షితలు పంపిణీ కార్యక్రమం నుంచి ఇప్పుడు మనకు జెండాలు కట్టడం కానీ గుడి పూజ కానీ ఏ విధంగా జరిపారు? చాలా బాగా జరుపుకున్నాము. ప్రతి ఇంటికి అక్షింతల పంపిణీ జరిగింది. ఆ రాముడు వస్తున్నాడన్న ఆనందంతో మాకు అన్ని కోరికలు అందరికీ దిగ్విజయంగా నెరవేరాలని కోరుకుంటున్నాను. ఓకే, రాముడు మళ్ళోసారి వస్తున్నాడు, అందరినీ మంచి ఆశీర్వదించాలి, మా కోరికలు నెరవేరాలని మొక్కుంటున్నామని నిజామాబాద్లోని వివి నగర్ కాలనీ వాసులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు స్టూడియో.